మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే కనుక గత మూడు రోజుల నుంచి పశ్చిమ దేశాల వార్తల ప్రోపగండా మాత్రం చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పాలి ఇది ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అలాగే ఈ పశ్చిమ దేశాల మీడియా అనేది ఎలాంటి పుకార్లను సృష్టించింది అనేది కూడా మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎనలిస్టు పార్థసారథి గారు దీనికి సంబంధించి ఒక చక్కటి విశ్లేషణ చేశారు యథాతథంగా తెలుసుకుందాం గత మూడు రోజులుగా పశ్చిమ దేశాల ప్రాపకండ వార్తలు తగ్గిపోయాయి అంటే దీని అర్థం ఉక్రెయిన్లో రష్యా పై చేయి సాధిస్తున్నది అని అసలు పుతిన్ ఉద్దేశం ఏంటి ఉక్రెయిన్ మొత్తాన్ని రష్యాలో కలిపేసుకుంటాడా పుతిన్కి మొత్తం ఉక్రెయిన్ని స్వాధీనం చేసుకునే ఉద్దేశం ఉందా అంటే లేదనే చెప్పాలి అలా చేస్తే అది తనకి గుదిబండ అవుతుంది అని తెలుసు నాటో అమెరికాలు ఉక్రెయిన్ వైపు చూడడానికి కారణం అక్కడ సహజ వనరులైనటువంటి గ్యాస్ క్రూడాయిల్తో పాటుగా అరుదైన ఖనిజ సంపద అలాగే బ్లాక్ సీ నల్ల సముద్ర తీరం తనకు చెక్ పెట్టడానికి ఉక్రెయిన్ని యూరోప్లో కలుపుకొని నల్ల సముద్రంని తమ అధీనంలోకి తీసుకొని రష్యాని నియంత్రించాలి అనే దుర్బుద్ధి అమెరికా నాటో దేశాలకి ఉంది అయితే సోవియట్ జమానాలో చాలా వరకు డిఫెన్స్కు సంబంధించిన ముఖ్యమైన ఫ్యాక్టరీస్ అన్నీ కూడా ఉక్రెయిన్లో ఉన్నాయి ముఖ్యంగా యుద్ధ ట్యాంకులు తయారు చేసే ఫ్యాక్టరీలు సోవియట్ నాటివైతే అవి క్రమంగా వాటిని అప్గ్రేడ్ చేసుకుంటూ పోయింది ఉక్రెయిన్ ఉక్రెయిన్ని కనుక యూరోప్లో కలుపుకుంటే అమెరికాతో పాటుగా నాటో దేశాలు చాలా చవగ్గా దొరికేటటువంటి ఈ కార్మిక శక్తిని వాడుకుని తమ ఆయుధాలని ఉక్రెయిన్లో తయారు చేయించుకోవచ్చు సరిగ్గా వీటిని ఆపడానికే పుతిన్ ప్రయత్నిస్తున్నాడు మరి ఉక్రెయిన్ రాజధాని కీవ్ మీద దాడి చేస్తున్నది ఎందుకు ప్రస్తుత రాజకీయ నాయకత్వంతో పాటుగా అధ్యక్షుడు జెలెన్స్కీ పూర్తిగా అమెరికా కీలుబొమ్మ అయ్యాడు జెలెన్స్కీని పదవీచ్యుతుడిని చేసి తనకి అనుకూలు అయినటువంటి వారిని ఉక్రెయిన్ అధ్యక్షుడిగా నియమించాలి అనేది పుతిన్ ప్లాన్ గతంలో ఇరాక్ లిబియా ఆఫ్ఘనిస్తాన్లలో అమెరికా చేసింది ఇదే కదా అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదే మరి ఇప్పుడు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అనేది మరొక విషయం అయితే ఇక్కడ అమెరికా ఇరాక్ లిబియా ఆఫ్ఘనిస్తాన్లలో అదే చేస్తుంది కాకపోతే సిరియాలో అమెరికా ఆటలు చెల్లలేదు ఇక ఆఫ్ఘనిస్తాన్ విషయానికి వస్తే ఇరవై ఏళ్ళు కష్టపడ్డా తనకి అనుకూలమైనటువంటి ప్రభుత్వాన్ని ఏర్పరచలేక ఒట్టి చేతులతో ఆయుధాలను కూడా అక్కడ వదిలేసి వెనక్కు వచ్చేయాల్సిన పరిస్థితి ఇక ఈ పశ్చిమ దేశాల మీడియా చెప్పనిది చూపించినది ఏంటనేది ఇప్పుడు పాయింట్స్ రూపంలో చూసుకుందాం ఉక్రెయిన్కు సంబంధించి మొత్తం పదిహేను వందల రెండు మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ని పూర్తిగా ధ్వంసం చేసింది రష్యా యాభై ఒకటి కమాండ్ మరియు కమ్యూనికేషన్ సెంటర్లని ధ్వంసం చేసింది ముప్పై ఎనిమిది ఎస్ త్రీ హండ్రెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని పూర్తిగా నాశనం చేసింది యాంటీ రేడియేషన్ మిసైళ్ళని వాడి వీటిని ధ్వంసం చేసింది ఎం వన్ అండ్ ఓసా యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్ సిస్టమ్స్ ఇవి ముప్పై ఏళ్ల నాటి పాతవి కానీ ఇప్పటికీ కొన్ని దేశాలు వాడుతున్నాయి వీటిని కూడా ధ్వంసం చేసింది రష్యా యాభై ఒకటి రాడార్ స్టేషన్లని ధ్వంసం చేసింది నాలుగు వందల డెబ్బై రెండు టీ సెవెంటీ టూ ఎయిటీ యుద్ధ ట్యాంకులని అలాగే ఇతర ఆర్మిడ్ పర్సనల్ క్యారియర్స్ ఆర్మిడ్ కంబాట్ వెహికల్స్తో పాటుగా లెక్కలేనన్ని మిలిటరీ ట్రక్కులను ధ్వంసం చేసింది రెండు వందల ఆరు ఫీల్డ్ ఆర్టిలరీ గన్స్తో పాటుగా మూడు వందల ముప్పై ఆరు స్పెషల్ మిలిటరీ ట్రక్కులను ధ్వంసం చేసింది నలభై ఆరు యుఏవీలతో పాటుగా ఉక్రెయిన్ సైన్యానికి చెందినటువంటి నలభై ఏడు జెట్ ఫైటర్స్ని ధ్వంసం చేసింది ఇక రన్వే మీద ఉన్నటువంటి పదకొండు విమానాలని గాల్లోకి లేచే ముందే ధ్వంసం చేసింది ఉక్రెయిన్లోని మొత్తం ఎయిర్ స్పేస్ని తన అధీనంలోకి తీసుకుంది రష్యాట్ ఇక అందరూ గగ్గోలు పెట్టినటువంటి ఉక్రెయిన్లోని జాఫోరి జిజియా అణు విద్యుత్ కేంద్రం మీద వచ్చిన పుకార్లు నిజం కావు నిజానికి యూరోప్లోనే అతిపెద్ద అణు విద్యుత్ ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో అక్కడి అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్లో నక్కిన ఉక్రెయిన్ సైనికుల మీద కాల్పులు జరిపినప్పుడు బిల్డింగ్ లోపల ఉన్న ఉక్రెయినియన్ సైనికులు ఫర్నిచర్కి నిప్పు పెట్టారు దాంతో మంటలు పైకి ఎగిసి అవి చూసేవారికి అణు విద్యుత్ కేంద్రం మీద రష్యా దాడి చేసింది అని పుకార్లు సృష్టించారు అణు విద్యుత్ కేంద్రాన్ని రష్యన్ బలగాలు స్వాధీనం చేసుకుని మంటలను ఆపివేసిన తర్వాత అణువిద్యుత్ కేంద్రం సురక్షితంగానే ఉంది అక్కడ ఎలాంటి అణుధార్మికత లీక్ కాలేదు అణువిద్యుత్ కేంద్రం స్వాధీనం చేసుకోవడం అనేది యుద్ధం సందర్భంగా ఏ దేశమైనా చేసే పని దానివల్ల విద్యుత్ సరఫరాని ఆపివేసి శత్రువుని దెబ్బతీస్తారు వార్తలు రాసే లేదా ప్రచారం చేసేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా అణు విద్యుత్ కేంద్రాన్ని స్వాధీనం చేసుకోవాలంటే ఆ దేశం ఒక ప్రత్యేక యూనిట్ని దానికోసం కేటాయిస్తుంది ఆ యూనిట్లో స్పెషల్ ఫోర్స్తో పాటుగా అణు విద్యుత్ కేంద్రం ఆపరేట్ చేయడంలో నిష్ణాతులైనటువంటి సైంటిస్ట్ బృందం కూడా ఉంటుంది ఈ మొత్తం యూనిట్ అణువిద్యుత్ కేంద్రం దగ్గరికి చేరుకోవడానికి మరో స్పెషల్ కమాండో బృందం సహాయం చేస్తుంది ఒక స్పెషల్ కమాండో బృందం స్పెషల్ యూనిట్ని అణు విద్యుత్ కేంద్రం చేర్చే వరకు కూడా అందులో ఉన్న స్పెషల్ ఫోర్స్ ఎలాంటి కాల్పులకు దిగదు అణువిద్యుత్ కేంద్రం చేరుకున్నాకే తమ పని ప్రారంభిస్తారు రష్యా స్పెషల్ కమాండో బృందం ఈ పనిని విజయవంతంగా పూర్తి చేసి అణు విద్యుత్ కేంద్రాన్ని తన ఆధీనంలోకి తీసుకుంది అది సంగతి కనుక వార్తలు చూసేటప్పుడు ఏది నిజం ఏది అబద్ధం కొంత ఎనలైజ్ చేసుకోవడం అనేది మన కర్తవ్యంగా భావించాల్సిన అవసరం ఎంతైనా ఉంది